హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోయేటటువంటి విషయం చెప్పే ముందు రెండు కామెంట్లకు సమాధానం చెప్పాలి. అది ఏమిటంటే, ఈ మధ్య మీరు బిజినెస్ వీడియోలు ఎందుకు చేయటం లేదు, దానికి ఆన్సర్ మీరు చూడటం లేదు. రెండోది, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? చాలామంది వచ్చే రాఖీ పౌర్ణమి గురించి డౌట్లు అడిగారు, చాలామంది అడిగారు కాబట్టి సరే సందేహాలు ఏమైనా కొంతమందికి ఉన్నాయేమో అని చెప్పి చేస్తున్నాను, రైట్ అండి? కానీ మమ్మల్ని రెగ్యులర్గా ఆదరిస్తున్నటువంటి, ఎప్పటి నుంచో మొదటి నుంచి ఫాలో అవుతున్నటువంటి మా సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, రైట్? నాకు 10 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా, 50 వ్యూసే వచ్చినా, ఈవెన్ 10 వ్యూసే వచ్చినా, చివరికి 1 వ్యూనే వచ్చినా నేను బిజినెస్ ఐడియాస్ అయితే కంటిన్యూ చేస్తానండి. కానీ ఎందుకు చేయట్లేదంటే, కొద్దిగా బిజీ అయితే ఇంకా సరే చూడలేదు అనేటటువంటి చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చి కొంచెం టెంపుల్స్ అవి పెడుతున్నాము, అవి చూస్తున్నారని చెప్పేసి. కానీ సరే, ఈ బిజినెస్ ఐడియాస్ కూడా చూసేటటువంటి వారు ఉన్నారు అని కామెంట్స్ ద్వారా తెలిసింది కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా పెడతానండి, బిజినెస్ వీడియోస్ కూడా పెడతాను. రైట్, విషయానికి వచ్చినట్లయితే, అందరికీ ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది నెక్స్ట్ శ్రావణ మాసంలో, దాంతోపాటు ఫ్రెండ్షిప్ డే కూడా వస్తుంది. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కానివ్వండి, రాఖీలు అయితే కానివ్వండి, ఎవరైనా సరే ఈ ఒక్కదానికి కియోస్క్లోదా టెంపరీ స్టాల్ కనుక వేసుకుని అమ్ముకోవడానికి ఏ విధమైనటువంటి లైసెన్సులు కావాలి అనేటటువంటిది కామెంట్లో అడిగారు. దానికి సమాధానం ఏంటంటే, ఏ విధంగా చేసుకోవాలంటే, మీరు ఏదైనా ఒక కియోస్కు కానీ రెండు బల్లలు, టిప్ టాప్ బల్లలు తీసుకొచ్చి దాని మీద ఒక క్లాత్ లాంటిది వేసుకొని పెట్టుకోవడానికి కానీ ఏం చెయ్యాలంటే, మీరు ఏదైనా ప్రభుత్వ స్థలంలో, మార్కెట్లో ప్రభుత్వ స్థలంలో కాలువకి వెనుక పక్కన మీరు వేసుకోవచ్చు, రైట్ అండి? టెంపరీగా ఒక బల్లో, ఒక బండో, లేదంటే ఒక కియోస్కో మీరు వేసుకోవచ్చు. దానికి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఆర్సీ అనేటటువంటిది ఉంటుంది, రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు ఆర్సీ అనేటటువంటిది ఉంటుంది. అక్కడ వ్యాపారం చేసినందుకు గాను మీ దగ్గరకు వచ్చి మున్సిపల్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారు వసూలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది తప్ప ఈ యొక్క రాఖీ అయితే కానివ్వండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్కి అయితే కానివ్వండి, ఎటువంటి విధమైనటువంటి టోటల్ లైసెన్సెస్ పని లేదు. జిఎస్టీతో కానీ, వేరే వేరే అవసరాలు కానీ, లేబర్ లైసెన్స్ కానీ ఏమీ అవసరం లేదు దీనికి. కాకపోతే ఏంటంటే, పబ్లిక్ డిస్టర్బెన్స్ కాకూడదు, అంటే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కాకూడదు, పబ్లిక్ న్యూసెన్స్ కాకూడదు. అంటే ఏ స్కూల్ పక్కన పెట్టి మీరు డీజే సౌండ్లతో పెట్టి పాటలు పెట్టారనుకోండి, అది అఫెన్స్ అవుతుంది. మీరు మార్కెట్లోనే కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు, కొద్దిపాటి సౌండ్తోటి డెసిబుల్స్ అనేటటువంటి ప్రభుత్వ వారు అనుమతించినటువంటి డెసిబుల్స్ ద్వారా చిన్న స్పీకర్స్ అనేటటువంటివి పెట్టి సేల్స్ తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి విధమైనటువంటి లైసెన్సులతోటి పని లేదు, మున్సిపల్ ఆర్సీ ఒకటి కట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎక్కడ కొనాలి? దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు రాజమండ్రిలో తీసుకోండి, నల్లమంచందు, గంటాలమ్మ గుడి వీధిలో రాఖీలు అనేటటువంటివి చాలా తక్కువకు వస్తాయి. ఇక్కడ లేదనేటటువంటి వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే ట్రైన్లో మీకు ఒక, మీరు ఈవెన్ 100 కోట్లో ఉన్నా కూడా 45 రూపాయలు పెట్టుకుంటే మీరు అక్కడికి వచ్చేస్తారు. మ్యాక్సిమం రాజమండ్రిలో దిగి, స్టేషన్లో దిగి, నల్మన్ సందంటే ఎవరైనా తీసుకెళ్తారు, అక్కడ గంటాలమ్మ గుడి వీధిలో తక్కువ ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండు, విజయవాడలో 1 టౌన్ మార్కెట్. మీకు కొద్దిగా తమిళ వచ్చు, హిందీ వచ్చు, మాట్లాడగలరు అనుకుంటే మద్రాసు వెళ్ళండి. మద్రాసులో అయితే కనుక చాలా తక్కువకు వస్తాయి. మీకు హిందీ వచ్చు, కొంచెం మాట్లాడే ఇంది, గూగుల్ మ్యాప్స్ అనేటటువంటివి పెట్టుకుని నేను హోల్సేల్ షాప్స్ అవి సెర్చ్ చేసుకోగలను, కొద్దిగా కొంచెం మార్కెట్లోకి వెళ్ళి నేను కొద్దిగా మాట్లాడగలను అనేటటువంటి ధైర్యం మీకు ఉంటే ముంబై వెళ్ళగలిగితే వెళ్ళండి. అదైనా ఫస్ట్ క్లాస్ ఏసీ చేసుకుని, ఓయో రూములు బుక్ చేసుకుని ఫస్ట్ క్లాస్ భోజనం చేసుకునేటట్టు అయితే దండగ. మీరు జనరల్లో వెళ్ళడము, దానికి జనరల్ బోగీలో వెళ్ళడము, లేదా స్లీపర్ కలర్స్ రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళండి. వెళ్ళి అక్కడ దిగి క్లబ్ రూమ్లో మీరు సామాన్లు పెట్టుకుని అక్కడ ఇచ్చేటటువంటి దాంట్లో, మన వెయిటింగ్ రూమ్స్లో ఉండేటటువంటి దాంట్లో స్నానం చేసి మీరు అక్కడికి ఆటోలో వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ సాయంకాలం ట్రైన్లో వచ్చేసేటట్టు అయితే మీకు ప్రాఫిట్ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహా అయితే మీకు అక్కడ
రాఖీలు అనేటటువంటి రూపాయి లోపు ఉంటాయి నాకు తెలిసి, మీకు 1 రూపీ నుంచి 5 రూపీస్ లోపు బాగా ఇక్కడ మీరు 100-150 రూపాయలు అమ్మేటటువంటి రాఖీ అక్కడ ఉంటే, మహా ఉంటే 25 రూపాయలు ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. టాప్ ఎండ్ రాఖీ నేను చెప్పేది దానికి ఇంకా అండి 25 రూపాయలు కూడా ఉండదు, మ్యాక్సిమం 1 నుంచి 5 రూపాయలలోగా మీకు కొన్ని వందల రకాలు ఉంటాయండి. అవి తీసుకొచ్చి మీరు మ్యాక్సిమం 1-2 వేల రూపాయలు పెట్టుబడి, 3 వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే మీకు బోల్డ్ అంత స్టాక్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ముంబై వెళ్ళేటటువంటి వాళ్ళకైతే నేను చెప్పేటటువంటి పెట్టుకుంటే బోల్డ్ అంత స్టాక్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క రాఖీ 100 రూపాయలకి మీరు 50, 100కి ఈజీగా మీరు సేల్ చేసుకునేటట్టయితే కనుక ప్రాఫిట్ అనేటటువంటి, ఇంకా మీరు తయారు చేసుకుని సేల్ చేసుకుందాం అనుకుంటున్నారా, మీకు డబ్బులు క్షవర కళ్యాణం తప్ప మిగిలిన ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రాఖీలు మీరు తయారు చేసుకుంటే ఆ పూసలకు అయ్యేటటువంటి పరిస్థితిలో కూడా మీకు 1 రూపాయికి అసలు మీకు ఏమవుతుందండి, మీటర్ మొలతాడు కూడా రాదు కదా. కానీ వాడు దానికి ముందు వెనక నగిశీలు, మధ్యలో పూసలు, ముత్యాలు, వాడు ఎక్కడ ఎలా ఆ కవరు ప్యాకింగ్ అవన్నీ వాడు ఎక్కడి నుంచి ఇస్తాడు అనేటటువంటి, సరే అవన్నీ దేవుడికి ఎరుక మనకైతే తెలవదు. కానీ తాత్పర్యం ఏమిటంటే అక్కడ మనకు ముంబైలో తక్కువకి వస్తాయి, మద్రాసులో ఇంకొంచెం పెరుగుతాయి, విజయవాడలో మరి కాస్త ఎక్కువగా ఉంటాయి, దానికన్నా కొంచెంగా ఎక్కువగా రాజమండ్రిలో ఉంటుంది. ఇవి వివరాలు. దీనికి కావాల్సినటువంటి లైసెన్సులు అయితే పెద్దగా ఏమీ లేదు, మున్సిపల్ ఆర్సీ సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఏ వ్యాపారానికైనా సరే లైసెన్సుల గురించి కానీ ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఓకేనండి, మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.